हेलो स्टूडेंट्स, वेलकम टू टुडेस वीडियो सेशन सब्जेक्ट वेब टेक्नोलॉजी सेकंड यूनिट. टुडे टॉपिक कैस्केडिंग स्टाइल शीट. कैस्केडिंग स्टाइल शीट. सो जनरली एवरी इन एचटीएमएल एवरी टैग हैव सम प्रॉपर्टीज. एवरी टैग डिफाइंस some properties to the content of the HTML web page. అంటే HTML లో ఉన్నటువంటి ప్రతి ట్యాగ్ కూడా వెబ్ పేజ్లో డిస్ప్లే చేసే ప్రతి ఇన్ఫర్మేషన్కి ఏదో సమ్ ఫార్మాటింగ్ అనేది యాడ్ చేస్తుంది. అంటే అవి టెక్స్ట్ కలర్ కానీ, టెక్స్ట్ సైజ్ కానీ, టెక్స్ట్ లొకేషన్ కానీ, టెక్స్ట్ని ఫార్మాటింగ్ టేబుల్లాగా ఫార్మాటింగ్ చేయడం కానీ అప్లై చేస్తుంది. మరి CSS ఎందుకు సార్ అంటే, CSS stands for cascading style sheet. CSS is a style sheet language. Style sheet. Styles. Style means appearance of the text. Styles means appearance. So that appearance ni ante text yokka appearance ni additional properties define cheyadaniki CSS language use chestam. CSS is a style sheet language that controls the appearance of the web page and its content. So HTML language provides only some set of attributes, only few attributes for the tags. So for example, oka heading undi, oka heading oka text ni heading cheyalante h2 tag use chesam, a center lo raavalante align attribute use chesam, ha heading green color lo raavalante again we have to use the font tag. హెడ్డింగ్ అండర్లైన్ యూజ్ చేయాలండి, అగైన్ యూ హ్యావ్ టు యూజ్ అండర్లైన్ ట్యాగ్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ సెవరల్ ట్యాగ్స్ వీ కెన్ యూజ్ అ సింగిల్ ట్యాగ్ ఫర్ డిఫైనింగ్ ద ఎడిషనల్ ప్రాపర్టీస్, ఎడిషనల్ స్టైల్స్. సో దట్ కెన్ బి యూజ్ ద క్యాస్కేడింగ్ స్టైల్స్. అంటే ఒక ట్యాగ్ యూజ్ చేసి డిఫరెంట్ ప్రాపర్టీస్ని అప్లై చేయొచ్చు. అంటే జనరల్ హెచ్ టూ ట్యాగ్ అంటే ఓన్లీ స్టైల్ ఎడ్డింగ్ మాత్రం అనుకున్నాం, బట్ హెచ్ టూ ట్యాగ్ యూజ్ చేసిన ఎడిషనల్ మీనింగ్ కూడా యాడ్ చేయొచ్చు. ఆ ఎడిషనల్ మీనింగ్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ప్రజెంటేషన్ ఏదైతుందో అది పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రజెంటేషన్ అనేది వెరీ సింపుల్గా ప్రజెంటేషన్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ద సిఎస్ఎస్ ఆల్సో అలౌస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీక్ జనరలీ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో రాసినప్పుడు హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ట్యాగ్స్ ఉంటున్నాయి, ఆ ట్యాగ్స్కి ఆట్రిబ్యూట్స్ ఉంటున్నాయి, సమ్ ఇన్ఫర్మేషన్ ఉంటున్నాయి. సమ్ టైమ్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ లెస్, ట్యాగ్స్ ఆర్ మోర్, ఆట్రిబ్యూట్స్ ఆర్ మోర్, ఇన్ఫర్మేషన్ చాలా తక్కువగా ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని ఫార్మాటింగ్ చేయడానికి, ఆ ఇన్ఫర్మేషన్ డిఫరెంట్గా ప్రజెంటేషన్ చేయడానికి ఎక్కువ ట్యాగ్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కన్ఫ్యూజింగ్ అనేది ఏర్పడుతుంది. సో దట్ ఈ ట్యాగ్స్ని ఒక సపరేట్ డాక్యుమెంట్, ఇన్ఫర్మేషన్ ఒక సపరేట్ డాక్యుమెంట్లో క్రియేషన్ చేసి ఆ రెండింటికి లింకింగ్ అనేది ఇవ్వచ్చు. వీ కెన్ సపరేట్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ద స్టైల్ ఫ్రమ్ ఏ డాక్యుమెంట్. వీ కెన్ సపరేట్ ద కాంటెంట్ ఆఫ్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఫ్రమ్ ద స్టైల్ ఆఫ్ దట్ డాక్యుమెంట్. ఒక డాక్యుమెంట్లోనేమో కాంటెంట్ ఉంటుంది, ఇంకో డాక్యుమెంట్లో స్టైల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హెడ్డింగ్, ఈ హెడ్డింగ్కి ఏమేమి స్టైల్స్ ఉండాలి, సపరేట్ డాక్యుమెంట్. వీఆర్ మేకింగ్ లింకింగ్ బిట్వీన్ దీస్ టూ ఫైల్స్. సో దట్ కెన్ బి డన్ విత్ ద సిఎస్ఎస్. ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద సిఎస్ఎస్ ఎ గివెన్ ఇయర్, ఫస్ట్ థింగ్, ఇట్ విల్ యాడ్ ద ఎడిషనల్ ప్రాపర్టీస్ టు అన్ ఇండివిజువల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్. ఐ టోల్డ్ నో ఓన్లీ హెచ్ టూ ట్యాగ్ యూజ్ చేస్తే ఓన్లీ హెడ్డింగ్ మాత్రమే కాకుండా బై యూజింగ్ హెచ్టిఎంఎల్ హెచ్ టూ ట్యాగ్ యూ కెన్ ఆల్సో అప్లై ద కలర్ ఆల్సో. By using H2 tag, we can also apply the underlining property also. Okay, by using H2 tag, you can also apply the some background color also, text color also, like that. అంటే ఒక ట్యాగ్ యూజ్ చేసినప్పుడు ఆ ట్యాగ్ ఓన్లీ ఫర్ స్పెసిఫిక్ మీనింగ్ ఉంది హెచ్టిఎంఎల్లో, బట్ ఇన్ సిఎస్ఎస్ బై యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ సిఎస్ఎస్ వీ కెన్ యాడ్ ఎడిషనల్ మీనింగ్, వీ కెన్ యాడ్ ఎడిషనల్ ప్రాపర్టీస్ టు ఈచ్ ఇండివిజువల్ ఎలిమెంట్, ఈచ్ ఇండివిజువల్ ఎలిమెంట్. సో మనం ఇంతకుముందు చెప్పుకున్న టేబుల్లో టీడీ ట్యాగ్ యూజ్ చేస్తాం. టీడీ అంటే ఒక సేవ్ టేబుల్లో ఉన్నటువంటి సెల్ డేటా.
మరి సెల్లో ఉన్న డేటా గ్రీన్ కలర్ రావాలంటే అగైన్ అక్కడ ఫాంట్ కలర్ అట్రిబ్యూట్ యూజ్ చేయాలి, ఫాంట్ ట్యాగ్ యూజ్ చేయాలి. ఆ అండర్లైన్ రావాలి సార్ అంటే సెల్ కంటే అగైన్ అక్కడ యూ ట్యాగ్ యూజ్ చేయాలి. వితిన్ ద టీవీ ట్యాగ్ ఫాంట్ ట్యాగ్ యూజ్ చేయాలి, అండర్ ట్యాగ్ యూజ్ చేయాలి. అలా కాకుండా సిఎస్ఎస్ యూజ్ చేస్తే టీవీ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు టీవీ ట్యాగే కలర్ని అప్లై చేస్తుంది అండ్ అండర్లైన్ ఆల్సో అప్లై చేస్తుంది. అదేవిధంగా అడిషనల్ డెఫినేషన్ అనేది మీనింగ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ద సెకండ్ పాయింట్ ఈజ్ దట్ సార్ మనకు ప్రతి టేబుల్లో 10 సెల్స్ ఉన్నాయి, ప్రతి సెల్ ఎవ్రీ సెల్కి సేమ్ కలర్ రావాలన్నప్పుడు ఒక దగ్గర మనం టీడీ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ సారీ టీడీ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు గ్రీన్ టెక్స్ట్ కలర్ గ్రీన్ అంటే టోటల్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో ఎక్కడ టీడీ ట్యాగ్ యూజ్ చేసినా టెక్స్ట్ కలర్ గ్రీన్ వచ్చేస్తుంది. అంటే క్రియేట్ ద సెవరల్ స్టైల్స్ ఫర్ అన్ ఎలిమెంట్ ఇన్ వన్స్ ఇన్ హెడ్ సెక్షన్. హెడ్ సెక్షన్ హెడ్ ట్యాగ్ ఉంది కదా, వితిన్ ద హెడ్ ట్యాగ్లో మనం మెన్షన్ చేస్తాం ఏంది టీడీ ట్యాగ్ అనగానే ఆటోమేటిక్గా టెక్స్ట్ కలర్ గ్రీన్ రావాలి, టీడీ ట్యాగ్ అనగానే టెక్స్ట్కి అండర్లైన్ రావాలి అని అక్కడ డిఫైన్ చేస్తాం. ఆటోమేటిక్గా ఇన్ ద ఎంటైర్ దట్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ వేర్ ఎవర్ వి యూజ్ ద టీడీ ట్యాగ్ ఆటోమేటికల్లీ దోస్ సేమ్ స్టైల్స్ విల్ బి అప్లైడ్. దట్ ఈస్ ద సెకండ్ వన్. ద థర్డ్ వన్ ఈజ్ దట్ వీ కెన్ సపరేట్ ద స్టైల్స్ అండ్ కాంటెంట్. సో ఆల్ ద స్టైల్స్ ఆర్ డిఫైన్డ్ సపరేట్ ఫైల్ అండ్ ది స్టైల్ ఫైల్ కెన్ బి లింక్డ్ టు మెనీ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్. అని నేను చెప్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ హై హ్యావ్ ద వెబ్సైట్. మనకు నిన్న చెప్పుకున్నాం ఫ్రేమ్స్ ట్యాగ్ యూజ్ చేసినప్పుడు మన వెబ్సైట్కి 6 వెబ్ పేజెస్ ఉన్నాయి. ఒకటి హెబౌట్ అస్, కోర్సెస్, ఫ్యాకల్టీ, ల్యాబ్స్, ఫీడ్బ్యాక్, కాంటాక్ట్ అస్. 6 వెబ్ పేజెస్ ఉన్నాయి. ఈ 6 వెబ్ పేజెస్కి కామన్ కలర్ రావాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ కామన్ ఉండాలి ఆర్ఈడికి కూడా. అంటే ప్రతి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్లో బాడీ ట్యాగ్కు బీజీ కలర్ ఇస్ ఈక్వల్ టు గ్రీన్ అని ఇవ్వాలి. అలా ఇవ్వకుండా ఒక ట్యాగ్లో మెన్షన్ చేస్తాం, ఒక సపరేట్ స్టైల్ ఫైల్ అంటుంది, ఆ స్టైల్ ఫైల్లో బాడీ అన్నప్పుడు బీజీ కలర్ గ్రీన్ ఉండాలని చెప్తాం. ఆ స్టైల్ ఫైల్ని ప్రతి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లింక్ చేస్తే అన్నిటికి అప్లై చేస్తుంది. సో నాకు గ్రీన్ వద్దు సార్, అనదర్ బ్లూ కావాలనుకోండి, ఈ సిఎస్ఎస్ ఫైల్ సపరేట్ స్టైల్ ఫైల్ అన్నాం కదా, ఆ స్టైల్ ఫైల్లో గ్రీన్ బదులు బ్లూ ఇచ్చేస్తే ఈ 6 HTML డాక్యుమెంట్లో చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఈ 6 HTML డాక్యుమెంట్ ఈ వెబ్ పేజెస్లలో హెడ్డింగ్స్ అన్నీ కామన్గా ఉండాలి, ఆల్ హెడ్డింగ్స్ సేమ్ కలర్ ఉండాలి. అబౌట్ అస్ అనేది కామన్ కలర్, అదే గ్రీన్ కలర్ ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ పింక్ కలర్ ఉండాలి. కోర్సెస్లలో కోర్సెస్ అనేది పింక్ కలర్ ఉండాలి, ఫ్యాకల్టీలో ఫ్యాకల్టీ అనేది పింక్ కలర్ ఉండాలి. అన్నిటి కామన్ కలర్ ఉండాలన్నప్పుడు సేమ్ సిఎస్ఎస్ ఫైల్లో డిఫైన్ చేసి ఆ ఎలిమెంట్ ఎక్కడ యూజ్ చేసి సిఎస్ఎస్ ఫైల్ని అన్ని హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్కి లింకింగ్ చేయొచ్చు. దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్. దట్ ఇస్ 3 అడ్వాంటేజ్. వన్ ఈజ్ దట్ వీ కెన్ డిఫైన్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్, ఎడిషనల్ ప్రాపర్టీస్ టు ఇండివిజువల్ ఎలిమెంట్, అండ్ వీ కెన్ డిఫైన్ ద ఎడిషనల్, దట్ ఈస్ ద 1 పాయింట్. సెకండ్ ఈజ్ దట్ వీ కెన్ డిఫైన్ ద ఎడిషనల్ ప్రాపర్టీస్ ఇన్ వన్స్ ఇన్ హెచ్టిఎంఎల్ హెడ్ సెక్షన్, వీ కెన్ అప్లై ఇన్ ద ఎంటైర్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వీ కెన్ డిఫైన్ ద సపరేట్ ద స్టైల్స్ అండ్ కాంటెంట్. స్టైల్స్ అని ఒక డాక్యుమెంట్లో డిఫైన్ చేస్తాం, కాంటెంట్ అని ఒక డాక్యుమెంట్లో డిఫైన్ చేస్తాం. సో ఈ కాంటెంట్ కెన్ బి లింక్, ది స్టైల్స్ కెన్ బి లింక్ టు ద మెనీ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్. ఎన్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్స్కి అయినా మనము దాని లింకింగ్ అనేది ఇచ్చుకోవచ్చు. సో దట్ ఈస్ ద థర్డ్ అడ్వైస్. సో దీస్ ఈస్ ద సిఎస్ఎస్. సో సింపుల్ అంటే టోటల్ సిఎస్ఎస్ సిఎస్ఎస్ ద నేమ్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్, స్టైల్స్ సంబంధించినవి. అంటే ఇక్కడ మనం టోటల్లీ టెక్స్ట్ని డిఫరెంట్ వేగా ఏ విధంగా ప్రజెంట్ చేయొచ్చు, అది టెక్స్ట్ కావచ్చు, దట్ మే బి ఇమేజ్ కావచ్చు, దట్ మే బి టేబుల్ కావచ్చు, దట్ మే బి లిస్ట్ కావచ్చు. అంటే మనం హెచ్టిఎంఎల్ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యాగ్స్కి డిఫరెంట్ ప్రాపర్టీస్ ఏమేమి అప్లై చేయొచ్చు అనేది ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. సో మరి ఒక ట్యాగ్కి ఎడిషనల్ ప్రాపర్టీస్ డిఫైన్ చేయొచ్చు అని చెప్పుకున్నాం, అది ఎలా డిఫైన్ చేయాలి ఆ దాన్ని మనం సిఎస్ఎస్ సింటాక్స్ అంటాం. విల్ సీ నౌ సిఎస్ఎస్ సింటాక్స్. సిఎస్ఎస్ సింటాక్స్ డిస్క్రైబ్స్ హౌ టు డిఫైన్ ఎడిషనల్ ప్రాపర్టీస్ ఫర్ అన్ ఎలిమెంట్, న్యూ ఎలిమెంట్కి. ఫర్ ఎగ్జాంపుల్ H2 అనగానే గ్రీన్ కలర్ రావాలనుకున్నాం మరి, అంటే H2 ట్యాగ్ అనేది హెడ్డింగ్కే, మరి కలర్ ఎలా అప్లై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు డిఫైన్ ద ప్రాపర్టీ, యూ హ్యావ్ టు ద సింటాక్స్ ఇస్ లైక్ దిస్.
సో యర్ ఎలిమెంట్ ఈజ్ ఎవ్రీ ఎనీ హెచ్టిఎంఎల్ ట్యాగ్, అది ఏదైనా కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్ టూ ట్యాగ్ ఇవ్వాలనుకుంటున్నాను, ఎలిమెంట్ నేమ్ ఏంది ఇక్కడ హెచ్ టూ, దెన్ ఓపెనింగ్ బ్రేస్, దెన్ యూ హ్యావ్ టు గివ్ ద ప్రాపర్టీ. సో సెవరల్ ప్రాపర్టీస్ ఆర్ దెన్ నెక్స్ట్ మనకు ఒక టాపిక్ ఉంది సిఎస్ఎస్ ప్రాపర్టీ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ కలర్, కలర్ దెన్ కోలన్ యూ హ్యావ్ టు గివ్ ద వాల్యూ green color, that's it. So this properties called, this is called as a declarative part, declaration part. HTML untundi, this is declaration part. Declaration part le untundi oka property oka value, property value. So this property and value separated with the colon. Chudandi ikkada property ki quality ki madhyana colon, the color, a color green, colon we have to give, not equal, equal symbol kaadu. జనరల్ ఇక్కడ వరకు మనం ఆట్రిబ్యూట్స్ నేమ్స్కి ఇచ్చినప్పుడు వాల్యూస్ ఇచ్చినప్పుడు ఏమి ఇచ్చినా ఇజ్ ఈక్వల్ సింబల్, హెచ్ టు అలైన్ ఇజ్ ఈక్వల్ టు సెంటర్ అన్నాం. సో యూ హ్యావ్ టు గివ్ ద కోలన్ సింబల్, యూ టు గివ్ ద కోలన్ సింబల్ ఓన్లీ. నెక్స్ట్ సార్, హెచ్ టు ట్యాగ్ ఓన్లీ కలర్తో పాటు అండర్లైన్ కూడా నేను యూజ్ చేయాలనుకుంటున్నా సార్, యూ హ్యావ్ టు గివ్ అనదర్ ప్రాపర్టీ. కలర్ ఈజ్ వన్ ప్రాపర్టీ, అండర్లైన్ ఈజ్ అనదర్ ప్రాపర్టీ. సో లైక్ దిస్ యూ కెన్ గివ్ మెనీ ప్రాపర్టీస్ ఫర్ అండ్ సింగిల్ ఎలిమెంట్. ఒకే ఎలిమెంట్కి ఎన్ని ప్రాపర్టీస్ అయినా యూజ్ చేయొచ్చు. దోస్ ప్రాపర్టీస్ ఆర్ సపరేటెడ్ విత్ ద సెమీ కోలన్, దోస్ ప్రాపర్టీస్ ఆర్ సపరేటెడ్ విత్ ద సెమీ కోలన్. దిస్ ఆల్ ద ప్రాపర్టీస్ మస్ట్ బి ఎన్క్లోజ్ ఇన్ ద కర్ల్ బ్రేసెస్. ద డిక్లరేషన్ పార్ట్ మే కంటైన్ సెవరల్ ప్రాపర్టీస్ విత్ ఇన్ ద కర్ల్ బ్రేసెస్ సపరేటెడ్ విత్ సెమీ కోలన్. సో విల్ సీ ద ఎగ్జాంపుల్ ఆల్సో హియర్. సో ఇక్కడ హెచ్ టు ట్యాగ్ కలర్ గ్రీను, టెక్స్ట్ డెకరేషన్ అంటాం అండర్లైన్, ఏమంటానన్నా టెక్స్ట్ డెకరేషన్ అంటాం, టెక్స్ట్ డెకరేషన్ అది ఒక ప్రాపర్టీ, టెక్స్ట్ డెకరేషన్ అనేది. సార్ మరి ఇట్లా ఎలాంటి ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు కదా సార్, మీకు డౌట్ రావచ్చు. సో నెక్స్ట్ మనకు సిఎస్ఎస్ టైప్స్ తర్వాత నేర్చుకునే ప్రాపర్టీస్ ఏమేమి ప్రాపర్టీస్ అప్లై చేయొచ్చు, అంటే హెడ్డింగ్స్కి ఏమేమి ప్రాపర్టీస్ అప్లై చేయొచ్చు, ఆల్ ఫార్మాటింగ్ ట్యాగ్స్కి ఏమేమి ప్రాపర్టీస్ అప్లై చేయొచ్చు, లిస్టుకి ఏమేమి ప్రాపర్టీస్ యూజ్ చేస్తాము, టేబుల్ ట్యాగ్ సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి, ఒక ఇమేజ్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి, ఫామ్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి, అన్నీ కూడా మనం డిస్కషన్ చేస్తాం. ఇక్కడ హెచ్ టూ అనే ప్రాపర్టీ ఎలిమెంట్కి ఎక్స్ట్రా ప్రాపర్టీస్ అనేది అప్లై చేస్తున్నాం. సో యాక్చువల్లీ ఇక్కడ కలర్ గ్రీన్, దిస్ ఈజ్ వన్ ప్రాపర్టీ, టెక్స్ట్ డెకరేషన్ ఈజ్ వన్ ప్రాపర్టీ, ఈ కలర్కు వాల్యూ గ్రీను, ఈ ప్రాపర్టీకి అండర్లైన్ అనేది వాల్యూ. ఓకే, సో దిస్ ఈజ్ ఏ సిఎస్ఎస్ సింటాక్స్. So generally H2 is a header tag that makes the text as a heading in larger size. But here whenever we use the H2 tag also changes the color of the text as a green and makes an underline to the text. Like for example, I used here like this. This property defined this in tarvata H2 nalgonda anna. Then H2 tag close. Automatically H2 tag heading size lo vastundi and also display the green color. And also makes an underline. So that is a CSS property. So there are the CSS types, now we'll see. There are the three types of cascading style sheets based on the three properties. Three advantages. And the three advantages. First one, adding the additional properties. Second one, define the styles for an element only once in the head section and can apply in the many places in the HTML document. Fourth, odd one. Separate the styles and content. Based on that one, there are the three types of style sheets are there. One is a inline style sheet, embedded style sheet, and external style sheet. So most important are CSS types. Less unit mathame CSS types baga chadavalu. Inline style sheets, embedded, external style sheets. Okay. So now we'll see the first today inline style sheet. Inline style sheets additional properties to an element are defined and applied only one time. And H2 tag text green color raavali, underline anedi only one time maatrame undali. So for example, I have two headings. One is a Nalgonda heading undi, next one is a MG heading undi. MG is separate color, both are H2 tag, both are H2 tag, but Nalgonda anedi green color raavali, underline undali. MGU పింక్ కలర్లో ఉండాలి, అండర్లైన్ ఉండొద్దు. అంటే ఎట్ ఎలిమెంట్ ఈస్ ద సేమ్ బట్ ప్రాపర్టీస్ ఆర్ ద డిఫరెంట్.
properties are the different. At that time you have to use inline style sheets. So these additional properties to elements are defined and applied only one time. ఇక్కడ మాత్రమే ఈ నల్గొండకు ముందు హెచ్ టూ ట్యాగ్ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ మాత్రమే స్టైల్స్ని డిఫైన్ చేస్తాం సపరేట్. మళ్ళీ ఎంజియు టెక్స్ట్ కంటే ముందు హెచ్ టూ ట్యాగ్ యూజ్ చేస్తాం కదా, ఇక్కడ వేరే సపరేట్ స్టైల్స్ని అప్లై చేస్తాం. దో స్టైల్స్ ఆర్ అప్లైడ్ ఓన్లీ వన్ టైమ్, దట్స్ వైట్ ఈస్ ఇన్ లైన్. ఇన్ లైన్ విల్ అప్లై ద ప్రాపర్టీస్ ఇన్ ద లైన్ వేర్ దే ఆర్ డిఫైన్డ్, దట్ ఈస్ ఇన్ లైన్. ఇన్ లైన్ మీన్స్ దోస్ ప్రాపర్టీస్ ఆర్ అప్లైడ్ టు ద ఎలిమెంట్ ఇన్ ద లైన్ వేర్ దే డిఫైన్డ్. ఏ లైన్లో అయితే డిఫైన్ చేస్తామో అదే లైన్లో మనము అప్లై చేయడం జరుగుతుంది. ద ప్రాపర్టీస్ ఆర్ డిఫైన్డ్ ఇన్ ద లైన్ వేర్ ది నీడ్, అది ఎక్కడ అవసరం ఉంటే అక్కడిని డిఫైన్ చేస్తాం. ఎలా డిఫైన్ చేస్తాం సార్? బై యూజింగ్ స్టైల్ ఆట్రిబ్యూట్. ఎవ్రీ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్, ఎవ్రీ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ ఫ్రమ్ ద ఆల్ ద బాడీ సెక్షన్లో యూజ్ చేసే ప్రతి హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్, నాట్ హెడ్ సెక్షన్, బాడీ హెడ్కు ఉందా సార్ స్టైల్ ఆట్రిబ్యూట్, బాడీ బాడీ ట్యాగ్ నుంచి బాడీ ట్యాగ్ ఎండింగ్ క్లోజ్ వరకు మధ్యలో యూజ్ చేసినటువంటి ఆ ట్యాగ్స్ ఉన్నాయి కదా, ఆ ట్యాగ్స్ అన్నిటికీ ఒక ఆట్రిబ్యూట్, కామన్ ఆట్రిబ్యూట్ ఏంటంటే సార్ స్టైల్. బై యూజింగ్ ది స్టైల్ ఆట్రిబ్యూట్ వీ కెన్ అప్లై, వీ కెన్ డిఫైన్ స్టైల్స్ అండ్ అప్లికబుల్ టు ఓన్లీ వన్ టైం. ఎలా డిఫైన్ చేయాలని ఇక్కడ డిసిషన్ చేయాలి. సో ది లైక్ దిస్ ట్యాగ్ నేమ్ స్టైల్ ఈజ్ ఈక్వల్ టు ప్రాపర్టీ వాల్యూ. ద డిక్లరేషన్ పార్ట్ ఆఫ్ సిఎస్ఎస్ సింటాక్స్, సిఎస్ఎస్ సింటాక్స్లో డిక్లరేషన్ పార్ట్ ఏంది? దిస్ వన్ ప్రాపర్టీ డాట్ వాల్యూ. సో ఓన్లీ ఇంక ఎంత ఎలిమెంట్, ఓపెనింగ్ బ్రేస్, క్లోజింగ్ బ్రేసెస్ ఉండవు. ఓన్లీ దిస్ డిక్లరేషన్ పార్ట్ ఈజ్ అసైన్ టు యాజ్ ఎ వాల్యూ టు ద స్టైల్ ఆట్రిబ్యూట్. ద డిక్లరేషన్ పార్ట్ ఆఫ్ సిఎస్ఎస్ సింటాక్స్ ఈజ్ అసైన్ టు స్టైల్ ఆట్రిబ్యూట్. సో ఇక్కడ ఎలా అనేది ఇక్కడ ఇచ్చాను చూడండి, దిస్ ఈజ్ డిక్లరేషన్ పార్ట్ యాక్చువల్ ప్రాపర్టీ కోలన్ వాల్యూ. సో దట్ ఈస్ గివెన్ టు ద స్టైల్ ఆట్రిబ్యూట్. సో అండి ఇక్కడ నేను ఇక్కడ స్టైల్ హెచ్ టూ ట్యాగ్ స్టైల్ ఆట్రిబ్యూట్ ఇచ్చాను. సో ద స్టైల్ ఆట్రిబ్యూట్ డిఫైన్స్ ద కలర్ గ్రీన్ టెక్స్ట్ డెకరేషన్ అండర్లైన్. సో ఈ కోడ్ అవుట్పుట్ ఏంది మనకు, నల్గొండ అనేది గ్రీన్ కలర్లో వస్తుంది, అండర్లైన్ వస్తుంది. సో అగైన్ ఎంజియు హెచ్ టూ ఓన్లీ హెచ్ టూ సైజ్లో వస్తుంది, గ్రీన్ కలర్లో రాదు, అండర్లైన్ రాదు. ఓకే, సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద. సో ఇక్కడ సో సి అగైన్ దిస్ ఆల్సో డిస్ప్లే హెచ్ టూ ట్యాగ్, దిస్ ఆల్సో హెచ్ టూ ట్యాగ్, బట్ దీస్ ప్రాపర్టీస్ ఆర్ అప్లైడ్ ఇన్ ద ఓన్లీ ఇన్ దిస్ లైన్ ఓన్లీ. వెన్ ఎవర్ వీ క్లోజ్ దిస్ హెచ్ టూ ట్యాగ్ ఆటోమేటికల్లీ దీస్ స్టైల్స్ ఆర్ ఆఫ్, స్విచ్ ఆఫ్, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. ఎక్కడైతే ఈ ట్యాగ్ క్లోజ్ చేసినామో ఈ స్టైల్స్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ అయిపోతాయి. సో అగైన్ హెచ్ టూ ట్యాగ్ ఇక్కడ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది, ఇది ఎంజియు నార్మల్గా వస్తుంది. సో నాకు ఎంజియు అనేది గ్రీన్ కలర్లో రాకుండా పింక్ కలర్లో కావాలనుకున్నాం కదా సార్ అంటే హెచ్ టూ ట్యాగ్ ఏమని ఇవ్వాలి మనము, స్టైల్ ఈజ్ ఈక్వల్ టు కలర్ కోలన్ పింక్ వీ హ్యావ్ టు గివ్ పింక్. హెచ్ టూ ట్యాగ్ ఇక్కడ ఏమి ఇవ్వాలి, స్టైల్ స్పేస్ కలర్ ఈజ్ ఈక్వల్ కోలన్ పింక్ అని ఇవ్వాలి. ఇక్కడతోనే క్లో డబుల్ కొటేషన్ క్లోజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఏ ఇన్లైన్ స్టైల్ షీట్స్. ఓకే స్టూడెంట్స్, ద నెక్స్ట్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ రిమైనింగ్ స్టైల్ షీట్ టైప్స్, దట్ ఈస్ ఎంబెడెడ్ స్టైల్ షీట్ అండ్ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్. ఓకే స్టూడెంట్స్.